మీరందరూ ఉపయోగపడ్డారు, మీరందరూ చాలా హెల్ప్ చేశారు. సో డెఫినెట్గా మా ఈ హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో నలుగురికి తెలియకపోతే ఏ మంచి పని చేసినా కూడా అది అందరికి అందదు. నలుగురికి తెలియాలంటే ప్రెస్ ఇది ఉండాలి. చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. తర్వాత ఇవాళ ఇప్పుడు మన సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో బోల్డ్ అండ్ ఫస్ట్లు ఉన్నాయి మనకి. నావిగేషన్ తెచ్చింది మనమే ఫస్ట్, రోబోటిక్స్ తెచ్చింది మనమే ఫస్ట్, తర్వాత రెండు జాయింట్లు చేసింది ఫస్ట్, నాలుగు జాయింట్లు చేసింది ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఏషియా మొత్తంలో హయ్యెస్ట్ రోబోటిక్ సర్జరీ చేసింది మనమే, తర్వాత ఒక రోబోట్ మీద మ్యాక్సిమం సర్జరీలు చేసింది ప్రపంచంలో మనమే, ఒక రోబోట్ కంటే అన్ని సర్జరీలు చేసాం. అట్లా సర్టిఫికెట్లు కూడా మనకు బోల్డ్ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు ఇండియాలో మనం సంవత్సరానికి 4000 జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం. సో 4000 అంటే ఇది ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్. మనకంటే ఇంకొక హాస్పిటల్ ఒకటే అహ్మదాబాద్లో మనకంటే 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు మనకంటే ఎక్కువ. సో అన్ని ఉన్నాయి. తర్వాత మన దగ్గర 25 మంది స్పెషలిస్ట్లు ఉన్నారు. ఒక్కటే షోల్డర్ దగ్గర నుంచి యాంకిల్ దగ్గర నుంచి ఏ స్పెషలిస్ట్ కావాలన్నా ఆర్థోపెడిక్స్లో ఉంది. పాత రోజుల్లో లాగా నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఎముకల డాక్టర్ని నేను అన్నీ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ప్రతిదానికి ఒక స్పెషలిస్ట్, జాయింట్ రిప్లేస్మెంట్కి ఒక స్పెషలిస్టు, ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ ఇంజరీస్కి ఒక స్పెషలిస్టు, అట్లానే వెన్నుముక్కకి ఒక స్పెషలిస్టు, షోల్డర్కి ఒక స్పెషలిస్టు, తర్వాత యాక్సిడెంట్కి ఒక స్పెషలిస్టు, చిన్నపిల్లల ఎముకలకు ఒక స్పెషలిస్టు, అట్లా మొత్తం 12 స్పెషాలిటీస్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్లో. సో ఇప్పుడు మన దగ్గర అట్లా ప్రతి స్పెషాలిటీకి ఒక డాక్టర్ ఉన్నాడు. అందుకని అది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే పేషెంట్లకి న్యాయం చేకూరుస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీ ప్రెస్లో హెల్త్ రిపోర్టర్స్ ఉన్నారు, క్రైమ్ రిపోర్టర్స్ ఉన్నారు, తర్వాత అట్లానే గవర్నమెంట్ రిపోర్టర్స్ ఉన్నారు, మీరు దాంట్లో నిష్ణాతులు అవుతారు. అట్లానే మేము కూడా అంతే. ఆ టైప్లో ఎక్కడ స్పెషలిస్ట్ ఉంటే అక్కడ మంచి సర్వీస్ దొరుకుతుంది. తర్వాత రెండోది మన దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్స్. ఇప్పుడు ఒక జాయింట్ రిప్లేస్మెంట్లో 10 మంది ఉంటాం, 10 మంది కలిసి ఒక డిఫికల్ట్ కేసుని డిస్కస్ చేసుకొని ఆపరేట్ చేస్తాం. అలాంటి బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి. కాబట్టి ఆయన దాంట్లో ఇవాళ కొత్తది ఏంటంటే డాక్టర్ కుశల్ ఆర్థోపెడిక్ సర్జన్, మా అల్లుడు, మా అమ్మాయిని చేసుకొని నా దగ్గర సెట్ అయిపోయాడు. ఓకే. సో డాక్టర్ కుశల్, మా అబ్బాయి, మా అల్లుడు ఇద్దరు నాతో పనిచేస్తారు. యాక్చువల్లీ మా అమ్మాయి కూడా ఇక్కడే కార్డియాలజిస్టు, మా ఆవిడ ఇక్కడే గైనకాలజిస్టు, అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే, మా కోడలు తప్ప. సో కుశల్ ఆల్సో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జను, తర్వాత ఆర్థ్రోస్కోపీ చేస్తాడు, తర్వాత ఇప్పుడు నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వస్తున్నాయి. అంటే ఇప్పుడు మోకాలు మార్చి కొత్త మోకాలు వేయడం నా స్పెషాలిటీ. ఇప్పుడు ఉన్న మోకాల్ని చిన్న వయసులో కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఆర్థరైటిస్. సో చిన్న వయసులో అంటే 35 నుంచి 45-50 లోపల ఈ మోకాలు దెబ్బతింటే రకరకాల కారణాల వల్ల దానికి జాయింట్ మొత్తం మార్చకుండా వేరే పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. దాంట్లో ఒక పద్ధతి ఇవాళ ఫస్ట్ టైం మన తెలుగు శ్రేష్ఠులు చేసాం. ఆ పద్ధతి ఏంటంటే ప్రొఫెసర్ లీఫ్ రైట్ అని ఆయన స్టాక్ హోమ్లో యూనివర్సిటీ ఆఫ్ కెరలోన్స్కాలో పనిచేస్తారు. ఆయన కెరోలిన్స్కా అంటే మీకు నోబెల్ ప్రైజ్ తెలుసు కదా, నోబెల్ ప్రైజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడే ఇస్తారు ప్రతి సంవత్సరం కెరోలిన్స్కాలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అక్కడ పిలిచి అక్కడ నోబెల్ ప్రైజ్ అందిస్తారు. అంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది. ఆ ఇన్స్టిట్యూట్లో సార్ ప్రొఫెసరు, తర్వాత మోహన్ నాయర్ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఎపీ సర్ఫ్ అని ఒక కంపెనీ ఉంది. ఇదేంటంటే బేసిక్గా ఇవాళ చేసింది ఒక యంగ్ 40-year-old పేషెంట్కి మోకాల్లో కార్ట్లేజ్ దెబ్బతింది. మీకు తెలుసు కార్ట్లేజ్ అంటే పచ్చి కొబ్బరి మొక్కలా ఉంటుంది. కార్ట్లేజ్ మొత్తం దెబ్బతింటే నీ రిప్లేస్మెంట్ చేసి కొత్త మోకాలు వేస్తాం. బట్ ఈయనకి ఒక్క పర్టికులర్ మన కరెక్ట్గా బొట్టనేంత సైజులో ఒక కార్ట్లేజ్ ముక్క ఇరిగిపోయింది. అది దాన్ని టెక్నికల్గా ఆస్టియోకాండ్రైటిస్ అంటారు. ఆ ముక్క కోసమే మొత్తం జాయింట్ మార్చాల్సిన పని లేదు. అదేంటంటే ఇంట్లో ఒక చిన్న రూఫ్లో హోల్ పడితే ఇల్లు మొత్తం రూఫ్ మార్చినట్టు, అంత చేయగల ఈ రూఫ్ను కనెక్ట్ చేస్తే చాలు. సో దట్స్ వాట్ ఇవాళ వాళ్ళు చేసింది. అది ఎపీ సర్ఫ్ అనే కంపెనీ. దాంట్లో ఈ పర్టికులర్ పేషెంట్ సిటీ స్కాన్ తీసి ఆ సిటీ స్కాన్ మళ్ళీ స్వీడన్ పంపించి దాన్ని 3D రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ క్యాట్ డయాగ్రామ్స్ చేసి కరెక్ట్గా డిఫెక్ట్ ఎంత ఉందో అదే సైజులో అదే షేప్లో ఇది తయారు చేసి తీసుకొస్తారు ఆ ఒక్క పేషెంట్ కోసం. దానికి 6 వారాల కింద పంపించడం జరిగింది. ప్రొఫెసర్ దానికోసం ఇక్కడికి వచ్చాడు ఆపరేట్ చేయడానికి. ఇది ఫస్ట్ ఆపరేషన్, ఇప్పుడే అయిపోయింది. అది బహుశా ఇంకో 2-3 వారాల్లో మీకు ఆ పేషెంట్ని కూడా పరిచయం చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే కొత్త టెక్నిక్స్ అందరికీ తెలియాలి. ఎందుకంటే పాపం 30-40-50 ఇయర్స్ మధ్యలో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు చాలామంది భయంకరమైన నొప్పి మడుగేయగానే నొప్పి కాలు తీసి కాలు పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఈ ఆపరేషన్ చాలా మంచి రిజల్ట్స్తో ఉన్న ఆపరేషన్ ఇది. దానికి మన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొఫెసర్ అందరితోటికి రాడు, అంతే కదా. మనలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన అక్కడ 1,000 మైళ్ళ నుంచి వచ్చి వాళ్ళు పొద్దున వచ్చాడు, ఆపరేట్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సదుపాయాలు మనం ఇవ్వటం మన అదృష్టం, పేషెంట్లకు అదృష్టం. సో కాబట్టి అది చాలా అడ్వాంటేజ్. సో ఇదంతా ఎందుకంటే
మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరం పెట్టినా హాస్పిటల్స్ ఎన్ని పెట్టినా ఏం పెట్టినా చివరికి ఏంటి జనాలకి ఉపయోగపడాలి. దాని తర్వాత డబ్బులు వేరే విషయం. ఆ జనాలకు ఉపయోగపడాలంటే పీపుల్ షుడ్ నో ఇది కొత్త ట్రీట్మెంటు, ఇది బాగుంది, ఇక్కడ దొరుకుతుంది అని తెలియాలి. సో దానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం. సో తర్వాత కుశల్ మాట్లాడతాడు, తర్వాత ప్రొఫెసర్ ఆల్సో విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. సో అది సంగతి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మీ డౌట్స్ నేను తెలుగులో క్లారిఫై చేస్తాను. ఆస్టియో కాండ్రైటిస్ కాండ్రైటిస్ మేము మీకు ఐ థింక్ ప్రెస్ నోట్ లేవు. ఆస్టియో కాండ్రైటిస్ అంటే ఆస్టియో అంటే అదే అంటే కార్ట్లేజ్. కార్ట్లేజ్ అంటే ఏమంటాం మనం తెలుగులో మృదుల మృదుల అదే దాని ఏమంటారు కార్ట్లేజ్ తెలుగులో మృదులాస్తి. మృదులాస్తి ఒక ఏరియాలో దెబ్బతింటే మొత్తం దెబ్బతింటే మళ్ళీ అది మోకాలు మార్చాలి. ఇది మృదులాస్తి ఒక ఏరియాలో అది స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి అసలు ఏ కారణం లేకుండా జస్ట్ మన కొబ్బరి మొక్క ఉండేట్టు ఊడిపోతుంది, దాన్ని ఆస్టియో కాండ్రైటిస్ అంటారు. మంచి బ్రహ్మాండానికి వచ్చిన అడిగాం, బ్రహ్మాండానికి వచ్చిన అడిగాం. నీ రీప్లేస్మెంట్కి 20 ఏళ్ల పైన గ్యారంటీ ఇస్తాం. దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వచ్చు? 10 ఇయర్స్ ప్లస్. యా 10 ఇయర్స్ ప్లస్. ఆ 10 ఇయర్స్ మనకి కరెక్ట్గా విండో పీరియడ్. ఇప్పుడు ఈ కుర్రోడు 40 ఏళ్ళ దగ్గర వచ్చినోడికి 40 ఏళ్ళకి మోకాలు మార్చకుండా 50 ఏళ్ళ దాకా హ్యాపీగా ఉంటాడు. 50 తర్వాత అది ఫెయిల్ అయితే అప్పుడు మోకాలు మార్చుకోవచ్చు. రేషియో అంటే చెప్పడం కష్టం, బట్ జనరల్గా మేము ఓపీడీస్లో 100 మంది మోకాళ్ళ అరిగిన వాళ్ళని చూస్తే ఒక 4 వీళ్ళని చూస్తాం. 4% కరెక్టేనా? అవును, ప్రపోర్షన్ తక్కువ ఉంటుంది కానీ ఇది యంగ్ ఏజ్ కదా, మొత్తం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనకి సఫరింగ్ ఉంటుంది. నీ జాయింట్, యాంకిల్ జాయింట్, ఎల్బోస్ ఇవన్నీ కామన్ ఏరియాస్. సో ఒకసారి ఒక యంగ్ పేషెంట్, ఇప్పుడు ఈరోజు చేసిన సర్జరీ మనం 4th డెకేడ్ అంటే 35 ఇయర్ ఓల్డ్కి చేసాము. ఒక ఆ పేషెంట్ యాక్చువల్లీ గివప్ చేశారు, నాకు ఇట్లనే ఉంటుంది లైఫ్ లాంగ్, ఇట్లనే ఉంటుంది అని. బట్ ఒక సొల్యూషన్ వచ్చింది దానికి ఇప్పుడు. సో యంగ్ ఏజ్లో ఇట్లాంటి డిఫెక్ట్స్కి ఇది ఒక మంచి హోప్ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మీరు నంబర్ ఆఫ్ కేసెస్ అడిగారు కదా, సో వరల్డ్ వైడ్ చాలా అయినాయి. సో ఆల్మోస్ట్ ఒక 2000+ సర్జరీస్ ఆల్రెడీ అయినాయి. ఇండియాలో తక్కువ సర్జరీస్ అయినాయి. సో ఇప్పటి వరకు మోకాల్కి 6 సర్జరీస్ అయినాయి. సో 6th సర్జరీ ఈరోజు మనం చేసాము. అదొకటి ఇప్పుడు ఇప్పుడు అందుబాటులో ఉండాలి కదా ఇవి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుడు కొంచెం ఒక్కోసారి లూజ్. దేవుడికి అన్ని బోన్లు ఒకసారి పెట్టాల, కొన్ని బోన్లు డెలికేట్గా పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిప్ జాయింట్లో రక్త ప్రసారం ఒక్కోసారి తగ్గిపోద్ది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత హిప్ జాయింట్ దెబ్బతింటుంది. అట్లానే యాంకిల్లో ఒక పర్టికులర్ బోన్ ఉంటుంది టాలస్ అని, దానికి బ్లడ్ సప్లై తక్కువ పెట్టాడు. సో దాంతో దానంతటి అది ఏమీ చేయకుండా ఒక్కోసారి కార్ట్లేజ్ ముక్క ఊడిపోద్ది, అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అదేమాట. సో సింప్టమ్స్ పెయిన్, పెయిన్ భయంకరమైన పెయిన్, బరువు వేయగానే వచ్చేస్తుంది నొప్పి. అది ఇప్పుడు అదే ఆస్టియోకాండ్రైటిస్ ఎల్బోలో షోల్డర్లో తక్కువ, ఇక్కడ వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదైతే ఎవ్రీ టైం నువ్వు ఈ లెటర్స్ గుర్తుపెట్టండి, ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్ అంటే కార్టిలేజ్లో ఒక చిన్న దెబ్బ అనమాట. అది నార్మలీ ఒక డిజీజ్ ప్రాసెస్తో కూడా అవ్వచ్చు, లేకపోతే ఇంజురీ తర్వాత కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారి అది అవుతే మనకి నీ జాయింట్లో ఇంజురీ ఉంటే వాకింగ్ కూడా కష్టమైపోతుంది. 30s లో 40s లో మనం స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాం, ఈ వీకెండ్స్కి క్రికెట్ ఆడతాం, బాస్కెట్బాల్ ఆడతాము. అది అయినా సరే సపోజ్ అది పెయిన్ఫుల్ ఉంటే కూడా ఓకే, బట్ వాకింగ్ పెయిన్ఫుల్ ఉంటే ఇట్స్ లైక్ కంప్లీట్ క్రిప్లింగ్. సో అది ఒక ప్రాబ్లం అన్నమాట. లేదండి, ద బ్యూటీ ఇస్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ తర్వాత ఒక 2 వీక్స్ వరకు కొంచెం ప్రొటెక్షన్తో నడవాలి, ఎందుకంటే సర్జికల్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 వీక్స్ తర్వాత రెగ్యులర్ జాగింగ్ రన్నింగ్ కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ. పెట్టేసి ఇది కరెక్ట్గా ఇట్లా ఫిక్స్ చేస్తాం. అది చూసారా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇది కరెక్ట్గా కంప్యూటర్లోంచి తీసుకొచ్చి ఇంకా చూ ఎంత టైట్గా ఉందా. యా చూడు, ఇది మామూలుగా అయితే ఇక్కడ ఈ కార్ట్లేజ్ అంతా పోయింది పచ్చి కొబ్బరి ముక్క అంతా. ఇది బరువు వేసినప్పుడల్లా భయంకరమైన నొప్పి వస్తుంది. దాన్ని కరెక్ట్గా అదే టైప్లో చేసి ఇది ఇలా ఉంటుంది బటన్. ఇది కరెక్ట్గా కోబాల్ట్ క్రోము టైటానియము అన్నీ కలిపి ఉంటుంది, దాన్ని ఇలా పెట్టేస్తాం.
ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది పెట్టిన తర్వాత చుట్టుపక్కల కార్ట్లేజ్ దాని మీద గ్రో అవుతుంది. సో దాంతో ఈ బటన్ లూజ్ అయిపోయి బయటికి రావడం కూడా ఉండదన్నమాట. బట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఇది తయారు చేశారు. లేదు అక్కడ స్వీడన్, స్వీడన్ ఖర్చు రఫ్గా అంతా కలిపి ప్రొసీజరు ఒక 4 to 5 lakhs అవుతుంది. అది నాట్ బ్యాడ్ కరెక్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే అది ఒక్కటి ఇంప్లాంట్ అక్కడి నుంచి రావడానికి 2.5 lakhs అవుతుంది. మొత్తం అంత ఖర్చు అంతా కలిపి అరౌండ్ 4 lakhs 5 lakhs అయిపోతుంది. బట్ 10 ఏళ్ళు వస్తుంది, అది పాయింట్. అది అందులో స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్న వాళ్ళ కాలకి అంతకుముందు ఆన్సర్ లేదు దీని, అది పాయింట్. ఇప్పుడు 35 ఏళ్ళ అతను ఇట్లా కరెక్ట్గా ఒక్కటే ఊడిపోయింది వస్తే నేను మోకాళ్ళ ఆపరేషన్ కూడా చేయకూడదు. అది చెప్పాగా ఇక్కడ చిన్న హోల్ పడితే మొత్తం రూఫ్ అంతా మార్చినట్టు, అది తప్పు. ఇప్పుడు మంచి ఆన్సర్ దొరికింది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. తర్వాత కరెక్ట్గా అదే షేప్కి మళ్ళీ, ఎందుకంటే ఏమాత్రం షేప్ మారినా బరువు వేసినప్పుడు అది గుచ్చుకుంటుంది. సో అది కాకుండా కరెక్ట్గా చేయటం అనమాట. దానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనే అట్లా వస్తాయి కరెక్ట్గా, ప్రతి పేషెంట్కి ఒక బ్రీఫ్ కేసు వస్తుంది. సో అది చేస్తాం అన్నమాట. వస్తుంది బహుశా మనం పెట్టి ఫ్యూచర్లో. యాక్చువల్గా ఇన్సూరెన్స్ కూడా ట్రై చేస్తున్నారు కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా ఉపయోగం, బ్రెడ్ అర్నర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు మనం కాటికి కాళ్ళు దాచుకున్నాం అంటే ఆ టైప్ కాదు వీళ్ళు. 35 వాళ్ళు బ్రెడ్ అర్నర్ చేసేవాళ్ళు, పోయి వర్క్ చేయాల్సిన వాళ్ళు, ఫ్యామిలీని పోషించాల్సిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏ హెల్ప్ చేసినా, ఏ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చినా, ఏ గవర్నమెంట్ కవరేజ్ వచ్చినా ట్రెమెండస్ యూస్ఫుల్. సో ఇది వచ్చిన తర్వాత ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డెఫినెట్గా గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసి అది కూడా దాంట్లో వచ్చేట జరుగుతుంది. అవునండి, టైం స్టాండర్డ్ అండి, ఆల్మోస్ట్ 1 hour లోపు అయిపోతుంది సర్జరీ. ఆపరేషన్ ఆపరేషన్తో 1 hour, ఇంకేం చేయక్కర్లేదు కదా. ఆ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది మన పర్పస్, అది 3D రీకన్స్ట్రక్షన్ లాగా ఓపెన్ చేయడం, క్లీన్ చేయడం, కొట్టేసాడు అంతే. అంటే నేను చేసింది మొత్తం మార్చాలి మోకాలు. నేను ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు అది చూపించింది మొత్తం నేను కంప్లీట్గా ఓన్లీ ఈ బటన్ ఒకటే. ఈ కార్ట్లేజ్ అంతా బాగుంది కదా, కాబట్టి దానికై చేయక్కర్లేదు. అదొకటి ప్లస్ ఈ ఆపరేషన్ ఒక టైల్ మార్చటం, నేనేమో మొత్తం రూఫ్ మార్చటం. అది అదొకటి ప్లస్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఇప్పుడు మోకాలు అరిగితే నీ రీప్లేస్మెంట్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు మీ నేబర్కి సేమ్ సైజ్ ఇంప్లాంట్ పెట్టొచ్చు. సపోజ్ యావరేజ్ సేమ్ హైట్ సేమ్ వెయిట్ అట్లా ఉంటే సేమ్ ఇంప్లాంట్ పనికి వస్తుంది. ఇది అట్లా కాదు, మీ MRI మొత్తం ఫస్ట్ స్వీడన్కి పంపించి అదే ఎగ్జాక్ట్ మిల్లీమీటర్ షేప్ సైజ్ కాంటూర్ మొత్తం మ్యాచ్ చేసి వస్తుంది. సో మీది మీ నేబర్ది అసలు సూట్ అవ్వదు. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. కస్టమ్ మేడ్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటాం దీన్ని. అందుకనే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దానికి కూడా యా డెఫినెట్లీ. సో ద ఓన్లీ థింగ్ ఇస్